తుక్కుగూడ సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సోనియా సభ తర్వాత క్యాడర్లో ఉత్సాహం రెట్టింపైంది. ఆరు హామీల గ్యారంటీ కార్డుతో హస్తం శ్రేణిలో ధీమా పెరిగింది. గడప గడపకు ఆరు హామీల గ్యారంటీ కార్డు తీసుకెళ్తున్నారు. అటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారు. నిత్యం జనంలో ఉండేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. గ్రామ గ్రామాన ఆరు హామీల గ్యారంటీ కార్డుపై జోరుగా ప్రచారం చేయనున్నారు. వాల్ పోస్టర్లు, డోర్ స్టిక్కర్స్, వాల్ రైటింగ్లతో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు ధీటైన జవాబుతో హస్తం పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఆరు పార్టీల గ్యారంటీ స్కీమ్ తర్వాత కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని బలంగా నిశ్చయించుకుంది. అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ ద్వారా అందిస్తారు. కేఎస్ఆర్, ఇప్పుడు కాంగ్రెస్ ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తోంది? మీరు అన్నట్టుగానే సోనియా గాంధీ సభ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పార్టీ క్యాడర్లు కావచ్చు, ఒక ధీమా పెరిగింది, ఒక ఉత్సాహం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ పూర్తిగా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సభ తర్వాత ఓవరాల్గా వచ్చినటువంటి జనం కావచ్చు, జనంలో వచ్చినటువంటి రియాక్షన్ కావచ్చు, క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో కూడా జనంలోకి వెళ్ళడం కోసం ఒక కార్యాచరణను సిద్ధం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే దాన్ని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆరు హామీలకు సంబంధించినటువంటి గ్యారంటీ కార్డు పైన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మొన్న తుక్కుగూడ సభకు వచ్చినటువంటి జనంలో వచ్చినటువంటి రియాక్షన్ కావచ్చు, దాని తర్వాత 18వ తారీఖు నిన్న మనం చూసాం దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా 119 నియోజకవర్గాలకు వెళ్ళి ఈ కార్డును మళ్ళీ జనంలోకి తీసుకెళ్లి అక్కడ కూడా ఆయా నియోజకవర్గాల్లో కార్డు విడుదల చేసి జనంలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో ఈ పాజిటివ్ రెస్పాన్స్ను ఓటర్ రూపంలో మలుచుకోవడం కోసం ఒక స్పెషల్గా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని నిత్యం జనంలో ఉండే విధంగా ముందుకు వెళ్ళాలనేది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆలోచన. చాలా వరకు కూడా గ్రామ గ్రామాన ఆరు గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి గ్రామకరణ పూర్తి స్థాయిలో వాల్ పోస్టర్లు వేయాలి, దాంతోపాటు వాల్ రైటింగ్స్ చేయాలి, దాంతోపాటు ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ వేసే విధంగా ఆరు స్కీమ్లకు సంబంధించి అభయహస్తం ఏదైతే ఆరు స్కీములు చెప్తా ఉన్నారో వాటికి సంబంధించి ఏ స్కీమ్ ఏంటి అనేది పూర్తి వివరాలతో ఒక స్టిక్కర్ వేయాలి అనేటువంటిది. దీనికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి గ్రామంలో కూడా గడప గడపకు వెళ్ళి ప్రతి ఓటర్ను కూడా బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ను కూడా టచ్ చేయాలి, తమ గ్యారంటీ కార్డును వాళ్ళకు అందజేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఒక కార్యాచరణ తీసుకొని కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి విమర్శలన్నీ కూడా లేవనెత్తేటువంటి ప్రతి అంశాన్ని కూడా ధీటైన జవాబు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఎందుకంటే తాము ఇచ్చినటువంటి హామీలు ఆరు కూడా చాలా పవర్ఫుల్ హామీలు, రాజకీయంగా ఇది చాలా ఉపయోగపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భావన. మహిళలకు ఇచ్చినటువంటి 2500 రూపాయలకు సంబంధించినటువంటి, అంటే ప్రతి గృహిణికి 2500 రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు, సిలిండర్ను 500 రూపాయలకే అందించేటువంటి స్కీమ్ కావచ్చు, వాళ్లకు మహిళలకి బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇది మహిళల్లో పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి భావన కనిపిస్తుంది కాంగ్రెస్లో. మహిళలు కూడా దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతున్నారు అనేటువంటి అంశం గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, లీడర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతాంగ పరంగా 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందించడం కావచ్చు, దాంతోపాటు కౌలు రైతులకు 12,000 ఇవ్వడం కావచ్చు, వీటికి ఇవ్వడంతో పాటు ఆయా వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ఇతర కూలీ పనులు చేసుకునేటువంటి కూలీలకు, నిత్యంగా కూలీ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇవ్వడం అనేది ఈ సెక్షన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా హామీలన్నీ కూడా ఇదే తరహాలో ఉన్నాయి, తమకు రాజకీయంగా ఇది కలిసి వస్తుంది అనేటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా దీన్ని అమలు చేయడం లేదు, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకు ఈ హామీలు ఇచ్చింది అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు కావచ్చు, బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీటుగా జవాబిస్తున్నటువంటి పరిస్థితి. దేశంలో ఒక్కో రాష్ట్రంలో అక్కడి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి, ఆ అవసరాలకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉండేటువంటి పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోను తయారు చేసుకుంటాయి. జాతీయ పార్టీ అయినంత మాత్రాన కేవలం ఢిల్లీ స్థాయిలోనే ఒక మేనిఫెస్టో తయారు చేసి
అన్ని రాష్ట్రాల మీద రుద్దేటువంటి పరిస్థితి ఉండదు. మన రాష్ట్రంలో ఈరోజు దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉంది. సో ఈ ధనిక రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఏ రకంగా ప్రజలకు పంచాలి అనేటువంటి ఒక వ్యూహం కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో దానికి అనుగుణంగానే వచ్చినటువంటి ఆలోచన ఆరు గ్యారంటీ స్కీమ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ దుబారా చేస్తున్నారు. దాన్ని అరికడితే కనుక ఈ స్కీములు తప్పకుండా ప్రజలకు అన్ని రకాలుగా అందజేయొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. రైట్ కేఎస్ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద సోనియా గాంధీ సభ తర్వాత వచ్చిన ఇంపాక్ట్ ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్కి కారణం.